ఆ మధ్య డ్రగ్ కేసుకి సంబంధించిన వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళడానికి ఏ టైంలో బయలుదేరాలి అని ముహూర్తం చూసుకున్నారట మరి అలాంటి వాటికే ముహూర్తం చూసుకున్నప్పుడు జీవితాంతం నివసించాల్సిన ఇంటికి మాత్రం చూసుకోరా అయితే ఈ వీడియో చూడండి ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటాం అయితే ఆ ఇంటి మీద చేసిన అప్పులు కూడా తీర్చకుండానే దాన్ని వేరే వారి పరం చేయాల్సిన పరిస్థితులు కూడా ఒక్కోసారి వస్తూ ఉంటాయి మన కళ్ళెదురుగానే మన ఇంటికల కరిగిపోతుంటే ప్రాణం ఉసూరుమంటుంది కానీ అలా జరగడానికి కారణం ఒక్కోసారి మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న వాస్తు పొరపాట్లే అంటే శాస్త్రం తెలిసిన పెద్దలు ఇలాగే చెప్తున్నారు గృహానికి సంబంధించిన అతి ముఖ్యమైన రెండు కార్యక్రమాలు అయినా శంకుస్థాపన గృహప్రవేశం దానికోసం మనం పెట్టే ముహూర్తాల్లో ఏది తప్పుదారిన పడినా ఆ దెబ్బ మనమీదే పడుతుంది అంటున్నారు దాన్ని ఎలా సరిచేసుకోగలం అంటారా ఏమీ లేదు ఇప్పుడు మేం చెప్పబోయే నక్షత్రంలో మీరు రెండు కార్యక్రమాలకు చెందిన ముహూర్తం పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది హస్తాలో శంకుస్థాపన ముహూర్తాలు పెట్టకూడదు హస్తా పరహస్తగతంగతహ అని చెప్పబడింది హస్తానక్షత్రంలో శంకుస్థాపన గృహప్రవేశ ముహూర్తాలు పెట్టినచో ఆ గృహము పరహస్తగతమగును అని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది అలాగే స్వాతి పునర్వసులు కూడా గృహప్రవేశమునకు మంచివి కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే అసలు మీరు ఇల్లుని అమ్మే పరిస్థితి సాధారణంగా రాదు కాబట్టి మీరు తెలిసి తెలిసి హస్తాలో ముహూర్తం పెట్టుకోకండి లేక వేరే ఎవరైనా పెట్టినా వెంటనే మార్పించుకోండి అలాగే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు మంచి సమయం కోసం ఎదురుచూడడం అందరికీ తెలిసిందే కొత్తగా నిర్మించిన గృహంలోకి ఎప్పుడు ప్రవేశిస్తే మంచిది అనే విషయంపై వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది దీని ప్రకారం సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా వాస్తుశాస్త్రం పేర్కొంటోంది అదే సమయంలో కార్తీక మృగశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైనవిగా వాస్తుశాస్త్రం చెబుతోంది అలాగే నూతన గృహప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలమని వాస్తుశాస్త్రం ఘోషిస్తోంది అసలు మీ కార్యక్రమానికి పెట్టిన ముహూర్తం మంచి చెడలు మీరు జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళితే ఏ సమస్యలు రావు అంటే మీకు కొంతైనా అందుకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి ఇలాంటి విషయాల మీద గ్రిప్పు కూడా ఉండాలి అవునంటారా కాదంటారా ఇదంతా ఎక్కడ ఆలోచిస్తామండి ఇవన్నీ మా బుర్రకి ఎక్కువ అంటారా అయితే ఇలాంటి విషయాలపైన మంచి అవగాహన ఉన్న ఒక పండితుడి దగ్గరికి వెళ్ళండి ఆయనే చెప్తారంతా